वेलकम टू डॉक्टर्स टाइप मध्यकालंलो एक्कुव मंदिलो कनिपिस्तुन्न समस्य स्पॉन्डिलोसिस पुरुषुलतो पोल्चिते स्त्रीलो ई समस्य कास्त एक्कुवगाने उंटुंदी ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారిన పడుతున్నారు పెరుగుతున్న పని ఒత్తిడి వ్యాయామం లేకపోవడం గంటల తరబడి కూర్చొని పని చేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు మరి స్పాండిలోసిస్ ను ఎలా తగ్గించుకోవాలి సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023106801686 హలో డాక్టర్ హలో అండి ముందుగా చెప్పండి అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి వీటికి సో జనరల్ గా స్పాండిలోసిస్ అర్థం చేసుకోవడానికి మనం ఒక బేసిక్ మెకానిజం ఫస్ట్ అర్థం చేసుకుందాం మన బాడీలో మన మెయిన్ స్ట్రక్చర్ మన స్పైన్ ఈ స్పైన్ ఒక వర్టిబ్రల్ కాలమ్ లోపల అనేది ఉంటుంది సో ఈ వర్టిబ్రల్ కాలమ్ మన మెడ నుంచి కింది బ్యాక్ వరకు కంటిన్యూస్ గా 33 బోన్స్ ఉంటాయి మనం దానికి వర్టిబ్రా అంటారు ఈ 33 బోన్స్ వర్టిబ్రా ఏదైతే ఉంటుందో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మన సర్వైకల్ రీజియన్ అంటే మన నెక్ భాగం మన మెడ భాగం ఈ సర్వైకల్ రీజియన్ జనరల్ గా మన మెడికల్ టర్మ్స్ లో మనం నెక్ కి మెడకి సర్వైకల్ రీజియన్ అంటాం కాబట్టి ఈ ప్లేసెస్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం దానికి సర్వైకల్ ప్రాబ్లమ్స్ అనేది అంటూ ఉంటాం సో ఈ వర్టిబ్రా అనేది కరెక్ట్ గా బోన్స్ ఉంటాయి ఈ బోన్స్ మధ్యన డిస్క్స్ అనేది ఉంటాయి ఈ డిస్క్ అనేది షాక్ అబ్జార్ప్షన్ పని చేస్తూ ఉంటాయి రెండు బోన్స్ మధ్యన కంపల్సరీ ఒక షాక్ అబ్జార్బింగ్ మెకానిజం అంటే ఒక కార్టిలేజ్ డెఫినెట్ గా ఉంటుంది అది మన బాడీలో ఏ బోన్స్ అయినా సరే ఏ జాయింట్ అయినా సరే కంపల్సరీ రెండు బోన్స్ మధ్యన ఒక సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది సో ఈ వర్టిబ్రల్ కాలంలో స్పెషల్గా ఫస్ట్ నుంచి కింది వరకు మనకు 33 బోన్స్ ఏదైతే ఉంటాయో అది షేప్స్లో డిఫరెంట్ షేప్స్ అనేది ఉంటాయి కొన్ని ఆకారంలో పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి ఆ ప్రకారంగా ఆ ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ ఏదైతే ఉంటుందో దాని సైజ్ అండ్ షేప్ రెండు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి సో ఈ సర్వైకల్ రీజన్ మన మెడ నొప్పిలో జనరల్గా C5, C6 అండ్ C7 అంటే మన టోటల్ 7 సర్వైకల్ వర్టిబ్రా అనేది ఉంటుంది దీంట్ లోపల C5, C6, C7 ఇది మేజర్గా తొందరగా అరగడం అనేది జరుగుతున్నది అందుకంటే దీని మీద మన నెక్ మీద ఉన్న భారం అనేది కరెక్ట్గా వస్తుంది కంప్లీట్గా భారం అనేది వస్తుంది అలాగే మన బ్యాక్లో అంటే మన నడుములో L4, L5, S1 ఇవి మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటాయి సో ఈ సర్వైకల్ రీజియన్లో మీకు ఎక్కడైనా పెయిన్ ఉన్నప్పుడు జనరల్గా మనం దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ మేజర్గా అంటూ ఉంటాం ఓకే అండి ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు కిషోర్ గౌహతి నుంచి కిషోర్ గారు మాట్లాడండి మీ సమస్యను చెప్పండి మేడం గారు నమస్తే అండి సార్ నమస్తే చెప్పండి మా మిస్టర్ ఉమా మహేశ్వరి 35 ఓకే ఓకే ఫైన్ ప్రెజెంట్ గా ట్రీట్మెంట్ ఉందండి ఓకే ఫైన్ సార్ సో కరెక్ట్ గా ఇప్పుడు తనకి ఎక్కువగా పెయిన్ మాత్రమే ఉంటుందా లేకపోతే దాంతో పాటు నంబ్నెస్ టింగ్లింగ్ అంటే తిమ్మిరి రావడం మొద్దు బారడం అవన్నీ జరుగుతున్నాయా ఇన్పేషెంట్గా నొప్పి ఉంటుంది ఇంపల్సివ్ పెయిన్ ఉంటుంది ఓకే అండి ఫైన్ సరే ఇది కాకుండా తనకి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే డయాబెటీస్ థైరాయిడ్ ఓకే అండి వెయిట్ అనేది హైట్ ప్రకారంగా నార్మల్ గా ఉందా బాగా ఎక్కువగా ఉందా ఓకే అండి ఫైన్ సో జనరల్ గా 35 ఇయర్స్ ఏజ్ ఆడవాళ్ళలో నెక్ ఇంకా బ్యాక్ ఈ రెండు ప్లేసెస్ లో 4 బోన్స్ ఏదైతే ఉంటాయి దాంట్లో చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉన్నది ఎంఆర్ఐలో ఇది తెలుస్తున్నది సో జనరల్గా మనకు ఏ భాగమైనా సరే మెడ భాగమైనా సరే షోల్డర్ అయినా సరే మన చేతులైనా సరే బ్యాక్ అయినా సరే మనకు పెయిన్ ఉన్నప్పుడు ఫస్ట్ అనేది మనం ఎక్స్రే తీపించుకుంటాం ఈ ఎక్స్రే లోపల మనకు బోన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉందో అది మనకు అర్థమవుతుంది దీంతోపాటు ఎక్స్రేలో జనరల్గా కంప్లీట్గా డీప్ స్ట్రక్చర్స్ అనేది మనకు అర్థం కాదు అలాంటప్పుడు జనరల్గా డాక్టర్స్ ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తారు సో
ఈ MRI లో జనరల్ గా ఈ డిస్క్ లో ఏదైతే డిస్క్ లోపల నర్వ్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ డిస్క్ మధ్యన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కరెక్ట్ గా మనకు అర్థం అవుతుంది. సో ప్రెజెంట్ గా కాలర్ చెప్పినట్లు C4 C5 C6 C7 డెఫినెట్ గా మన మెడ భాగంలో అండ్ నేను చెప్పినట్లు L4 L5 S1 ఇవి మనకు బ్యాక్ లోపల ఉన్న వర్టిబ్రా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండుట్ల మేజర్గా ప్రాబ్లం ఉంది. హోమియోపతిలో డెఫినెట్గా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అని ఉన్నది. కాకపోతే 30 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళలో కాల్షియం అనేది తగ్గుతుంది కాబట్టి ఈ ప్రాబ్లంకి ఆడవాళ్ళలో ఎప్పుడైతే ఉంటుందో అది నార్మల్ కంటే కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. పర్మనెంట్ క్యూర్ కోసానికి డెఫినెట్గా మీకు 100% రిజల్ట్స్ అనేది ఉంటుంది. మెడిసిన్స్ వాడుతుంటూ మీకు కంప్లీట్గా డయట్ అనేది చెప్తూ ఉంటారు. దీంతోపాటు మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అది కూడా మీకు డెఫినెట్గా చెప్తారు. ఈ సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ రెండు ఒకటేసారి ఉన్నప్పుడు నార్మల్ మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నది. సో డెఫినెట్గా ఆపరేషన్ లేకుండా మన మెడిసిన్స్తోనూ డెఫినెట్గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకే అండి, మెయిన్గా అంటే స్పాండిలోసిస్ అలాగే స్పాండిలైటిస్ అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎస్, సో జనరల్గా స్పాండిలోసిస్ అండ్ స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ అనేది జనరల్గా డీజనరేషన్ అంటే ఏదైతే ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ ఉండదో రెండు వర్టిబ్రా మధ్యన డిస్క్ ఏదైతే ఉంటుందో దాంట్లో డీజనరేషన్ అన్నప్పుడు జనరల్గా మనం దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ లేకపోతే లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటుంటాం. సో స్పాండిలైటిస్, స్పాండిలైటిస్ అంటే మెడికల్ టర్మ్స్లో ఎక్కడైనా కూడా ఐటిస్ లాస్ట్లో ఐటిస్ ఉంటుంది, దానికి మీనింగ్ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. సో స్పాండిలైటిస్ సపోజ్ ఒక వ్యక్తికి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నది అంటే కరెక్ట్గా వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా కనిపించేటట్లు వాపు అనేది ఉంటుంది బ్యాక్ సైడ్లో నెక్ మీద. సో అలాంటి వాళ్ళకి మనం సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది అంటాం. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ స్పాండిలైటిస్లో ఒక చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంది, కాకపోతే ఇవి రెండు కూడా బాగా ఎక్కువగా పెయిన్ఫుల్ అనేది ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు, నరేష్ అనంతపురం నుంచి. నరేష్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ చెప్పండి. నమస్తే నరేష్ గారు, మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు మీ సమస్య. చెప్పండి సార్. సార్ చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నరేష్ గారు, మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి, మీ సమస్యను వింటున్నారు డాక్టర్ గారు, చెప్పండి. హలో, రైట్, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకుంటా అండి. మెయిన్గా అంటే ఇప్పుడు ఒక బోన్ అరుగుదలకు గురైనప్పుడు అంటే ఇంకొక బోన్ మీద పడే అవకాశం ఉందా? దాంట్లో అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? ఎస్, సో జనరల్గా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఓన్లీ పెయిన్ మాత్రమే జరగదు, పెయిన్తో పాటు జనరల్గా వర్టిబ్రా రెండు వర్టిబ్రా మధ్యన ఏదైతే డిస్క్ ఉంటుందో కార్టిలేజ్ అంటారు దానికి, అది చిన్నగా లేకపోతే సన్నగా అవుతున్నది. సో దానికి డీజనరేషన్ ప్రాసెస్ అనేది అంటాం. సో రెండు బోన్స్ మధ్యన స్పేస్ తగ్గడం అంటే ఏదైతే స్పేస్ ఉన్నది రెండు బోన్స్ మధ్యన అది తగ్గిపోవడం వల్ల ఎక్కువగా పెయిన్స్ అనేది పేషెంట్కి అర్థం అవుతుంది. సో ఈ స్పేస్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అంటే ఏదైతే రెండు డిస్క్ మధ్యన రెండు వర్టిబ్రా మధ్యన ఏదైతే నర్వ్స్ ఉంటాయో ఆ నరాలు అనేది బాగా ఎక్కువగా కంప్రెస్ అవుతూ ఉంటాయి. సో కంప్రెషన్ జరగడం వల్ల జనరల్గా తిమ్మిర్లు లేకపోతే టింగ్లింగ్, నమ్నెస్ అంటే మొద్దు బారడం. సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళకి జనరల్గా షోల్డర్ కానీ హ్యాండ్స్ లోపల పెయిన్స్ మాత్రమే కాదు, చాలా ఎక్కువగా కాంప్లికేటెడ్ కేసెస్లో ఎక్కువగా తిమ్మిర్లు, మొద్దు బారడం, ఇవి దీనికి మనం మెడికల్ టర్మ్స్లో నమ్నెస్ అండ్ టింగ్లింగ్ అనేది అంటాం. సో ఇది జనరల్గా నర్వ్ కంప్రెషన్ ఉన్నప్పుడు ఉన్న మేజర్ కాంప్లికేషన్. సో ఇవి అన్ని లక్షణాలు కూడా ఉన్నవాళ్ళు లేకపోతే ఏదో 2-3 లక్షణాలు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నది అండ్ నర్వ్ కంప్రెషన్ ఉన్నదని అనుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, బుద్ధి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. నా పెళ్ళయి 4 సంవత్సరాలు అయింది మేడం. ఓకే, అయితే ఇంకా పిల్లలు కలగట్లేదు. ఓకే అండి, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ 27 మేడం. ఓకే, మీకు మంత్లీ పీరియడ్స్ అనేది రెగ్యులర్గా ఉన్నాయా? ఓకే, సో మీరు ఇప్పుడు వరకు ఏమైనా చెకప్ చేపించుకున్నారా డాక్టర్ దగ్గర వెళ్ళి? అదేం లేదు మేడం, కాకపోతే రోజు నడుము నొప్పి మాత్రం బాగా వస్తుంది. ఓకే అండి, ఫైన్. ఇది కాకుండా వేరేమైనా ప్రాబ్లమ్స్ మీరు చెప్పింది కాకుండా?
ఓకే అండి ఫైన్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో ఇది జనరల్ గా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం ఈ ప్రాబ్లమ్ కి మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటాం సో నేను ఒక సజెషన్ ఇస్తాను మీ దీనికి గురించి మనకు జనరల్ గా ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్స్ అనేది ఉంటాయి అంటే మీకు సోనోగ్రఫీ స్కానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ కడుపు మీద మీ స్టమక్ పైన మీ యూట్రస్ లోపల గర్భాశయం లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా చూడడానికి స్కానింగ్ ఉంటుంది దీంతో పాటు కొన్ని వేరే టెస్ట్స్ ఉంటాయి బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి అది మీరు ఒక డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి మీరు వాళ్ళకి కంప్లీట్ టెస్ట్ అనేది రాసిస్తారు మీ టెస్ట్ మీ హస్బెండ్వి టెస్ట్ డెఫినెట్గా చేయించుకోండి దాంట్లో మీకు ఒక సమాధానం అనేది ఉంటుంది సో మెయిన్గా స్పాండిలోసిస్ గురించి చెప్పారు మరి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఎస్ సో జనరల్గా స్పాండిలోసిస్లో మనకు మెడ నొప్పి లేకపోతే బ్యాక్ పెయిన్ వెన్నపూసలో నొప్పి ఇది ప్రధానంగా మనం సింప్టమ్స్ అనేది చెప్తూ ఉంటారు కాకపోతే ఈ పెయిన్కి క్యారెక్టరిస్టిక్స్ అనేది ఉంటాయి అంటే టెంపరీ పెయిన్ కొంత టైం కోసానికి మాత్రమే మీకు పెయిన్ వస్తున్నది అది కూడా మీరు వర్క్ చేసినప్పుడు వస్తుంది స్పెషల్గా నెక్ పెయిన్లో సర్వైకల్ స్పాండిలోసిస్లో మీ యాంగిల్ అంటే మీ నెక్ అనేది మీరు ఎక్కువగా కింద వంగడం మీ హెడ్కి బెండ్ చేసేటప్పుడు మీకు ఎక్కువగా పెయిన్ అవుతుంది ఇది స్టార్టింగ్ స్టేజ్ అనేది ఉంటుంది సో ఇది ఓన్లీ మీరు వర్క్ చేసినప్పుడు మాత్రమే పెయిన్ వస్తుంది ఇది మనము ఇనీషియల్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్ అనేది అంటూ ఉంటాం దీని తర్వాత కంటిన్యూస్ పెయిన్ చాలామందికి ఇది గ్రేడ్స్ ఎక్కువగా అయిన తర్వాత కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది అలాంటి వాళ్ళకి మనము గ్రేడ్ 2 అండ్ దాని తర్వాత గ్రేడ్ 3 సో గ్రేడ్ 3లో జనరల్గా నొప్పి మాత్రమే కాదు రెస్ట్రిక్షన్ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ అయిపోవడం అంటే నెక్ మెడ అనేది సరిగ్గా మూవ్మెంట్ లేకపోవడం కంటిన్యూస్గా మెడకి మసాజ్ చేసుకోవడం లేకపోతే తిమ్మిర్లు రావడం నమ్నెస్ అంటే ముద్దు బారిపోవడం స్పెషల్గా షోల్డర్ పెయిన్ రావడం ఇవన్నీ కూడా మన సర్వైకల్ స్పాండిలోసిస్లో సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్లో మనం చూస్తూ ఉంటాం సో ఈ సిమ్టమ్స్లో ఈవెన్ ఒక్క సిమ్టమ్ కూడా మీకు ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ ఒక బేసిక్ ఎక్స్రే మాత్రం చేసుకోవాలి ఎక్స్రే సర్వైకల్ స్పైన్ అనేది ఉంటుంది ఈ ఎక్స్రేలో మీకు స్టార్టింగ్లో ఏమైనా డీజనరేటివ్ చేంజెస్ అంటే అరగడం ప్రాబ్లం అనేది ఉన్నది అంటే డెఫినెట్గా అది ఐడెంటిఫై అవుతుంది దీని తర్వాత ఎక్కువ కాలం వరకు మీకు ఇబ్బంది ఉన్నదంటే డెఫినెట్గా ఒకసారి మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి డాక్టర్స్ మీకు ఎంఆర్ఐ అనేది రాసిస్తారు ఇది మీరు డెఫినెట్గా చేయించుకోవాలి జనరల్గా ఈ లక్షణాలకి ఎవరైతే ఎక్కువ కాలం వరకు చూయించుకోకుండా డాక్టర్కి కన్సల్ట్ అవ్వకుండా అలాగే చాలామంది టైం తీసేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కొన్ని కాంప్లికేషన్స్ అనేది ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో ఇవి రాకుండా మీకు ఈ బేసిక్ లక్షణాలు ఉన్నప్పుడు డెఫినెట్గా మీ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి సరిగైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు సుబ్బారావు ఒంగోలు నుంచి సుబ్బారావు గారు మాట్లాడండి మీ సమస్యను చెప్పండి నమస్తే మేడం సార్ నమస్తే చెప్పండి మేడం నాకు వీపు నొప్పిగా ఉంటుంది మేడం కొద్ది రోజుల నుంచి ఓకే సార్ కింద వెన్నుపూస లైన్ లో కొద్దిగా నొప్పి ఉంటుంది కింద ఫ్లాట్ గా పండుకుంటే నేల మీద ఫస్ట్ బాగానే ఉంటది కొంతసేపు అయ్యేసరికి నాకు ఇన్కన్వీనియన్స్ గా ఉండి చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం ఓకే సార్ పై భుజం వైపు రెండు భుజాల వైపు కూడా నరాలు కొద్దిగా నొప్పిగా ఉంటున్నాయి బనీను వేసుకుంటే బనీన్ తీర్చడానికి చేతులు నొప్పిగా ఉంటాయి మేడం ఓకే సార్ మీ ఏజ్ ఎంత సార్ నా ప్రాబ్లమ్ గత రెండు వారాల నుంచి మాత్రం కొద్దిగా బాగుంది మేడం అది ఏంటనేది నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూసి మీకు ఫోన్ చేస్తున్నాను ఓకే సార్ మీ ఏజ్ ఎంత సార్ నా ఏజ్ 62 మేడం మీకు వేరే హెల్త్ ఇష్యూస్ డయాబెటీస్ బీపీ థైరాయిడ్ డయాబెటీస్ ఉంది మేడం లో బీపీ క్యాండిడేట్ ని ఓకే ఓకే ఫైన్ సార్ సో అది మెడిసిన్ సరిగ్గా వాడుతున్నారా డయాబెటీస్ గురించి డయాబెటీస్ చేస్తున్నాను మేడం అది కంట్రోల్లోనే ఉంది ఓకే సార్ సో మీరు ఏదైతే ప్రాబ్లం చెప్పారో ఈ ప్రాబ్లంలో మీకు ఎప్పుడైనా కూడా ఎక్కువ కాలం పండుకున్నప్పుడు లేకపోతే ఎక్కువ కాలం మీరు ఒకటే పొజిషన్లో ఉన్నప్పుడు మీకు తిమ్మిర్లు లేకపోతే చేతులు కాళ్ళు ముద్దు బారడం అట్లా ఏమైనా జరుగుతుందా అదేం లేదు మేడం ఓకే డ్రైవింగ్ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నొప్పి అనిపిస్తుంది అట్లా కాకుండా బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు కూడా సీటు కానుకున్నప్పుడు కూడా ఎన్ని పోతే వెనక వైపు నొప్పి అనిపిస్తుంది మేడం ఓకే సార్ మీ దీని గురించి ఎలాంటి టెస్ట్ ఇప్పుడు వరకు చేయించుకోలేదా చేయించలేదు మేడం ఓకే సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 62 ఇయర్స్ డయాబెటీస్ ఉన్నది కాకపోతే కంట్రోల్లో ఉన్నది లో బీపీ ఉన్నది సో మేజర్గా షోల్డర్స్ రెండు భుజాలు అండ్ మనకు వెన్నపూసల్లో నొప్పి అనేది ఉన్నది కొంతకాలం నుంచి కొన్ని రోజుల నుంచి బాగా ఎక్కువగా ఉన్నది కింద పండుకున్నప్పుడు కొంచెం స్టార్టింగ్లో బెటర్ అనిపిస్తుంది కాకపోతే దాని తర్వాత పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇది ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ చేంజెస్ అంటే ఏజ్ వల్ల
మగవాళ్ళకి జనరల్ గా 50 ఇయర్స్ తర్వాత కాల్షియం అనేది తగ్గుతుంది సో అలాంటి వాళ్ళకి డెఫినెట్ గా ఈ ఏజ్ లో స్పెషల్ గా కాల్షియం తక్కడం వల్ల ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం డెఫినెట్ గా ఉన్నది మీకు బ్యాక్ లో అంటే లంబర్ స్పాండిలోసిస్ అనేది డెఫినెట్ గా ఉన్నది నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను సర్ మీకు రీసెంట్ గా వచ్చింది కాబట్టి మీరు ఒక్కసారి ఎక్స్‌రే అనేది చేపించుకోండి మీకు ఎక్కడైతే బ్యాక్ లో పెయిన్ ఉన్నది అక్కడ మీరు ఎక్స్‌రే చేపించుకోండి ఆ ఎక్స్‌రే లో ఏమైనా డిజెనరేటివ్ చేంజెస్ ఉంటే దాన్ డిపెండ్ అయ్యి మీకు డాక్టర్ మంచి కాల్షియం మెడిసిన్స్ అవి చెప్తారు మీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నది కాబట్టి కొన్ని రోజులు మెడిసిన్స్ వాడండి విటమిన్ డి 3 కోసానికి మీరు ఎండల నిలబడండి దీంతో పాటు కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇవి ప్రైమరీ మీకు ట్రీట్మెంట్ నేను మీకు చెప్తున్నాను ఇది చేసిన తర్వాత కూడా మీకు ఇబ్బంది ఉన్నదంటే దీనికి మీరు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ డెఫినెట్ గా తీసుకోండి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ టైం ఉంటుంది మీ దగ్గర హోమియోకే ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్ గా మీరు సంపర్కం చేయండి సార్ ఓకే అండి మెయిన్ గా స్పాండిలోసిస్ గురించి చెప్పారు మరి స్పాండిలైటిస్ గురించి అంటే డిఫరెన్స్ ఏంటో చెప్పారు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి లెవెల్స్ ను బట్టి ఏమైనా చేంజ్ అవుతాయా ఏంటి yes సో జనరల్ గా లెవెల్స్ బట్టి లెవెల్స్ లో గ్రేడ్ 1 స్టార్టింగ్ స్టేజ్ లో ఇప్పుడు జనరల్ గా కొంతకాలం నుంచి పెయిన్ ఉన్నది ఉన్న వాళ్ళకి జనరల్ గా ఓన్లీ వర్క్ టేబుల్ వర్క్ కంప్యూటర్ వర్క్ స్క్రీన్స్ మీద అంటే ఫోన్స్ లో ల్యాప్టాప్స్ లో ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్ అనేది వస్తున్నది సో అది గ్రేడ్ 1 అనేది అంటారు ఈ వర్క్ అయిపోయిన తర్వాత నార్మల్ గా కొంచెం స్ట్రెచింగ్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు అంటే డెఫినెట్ గా అది మీకు ఇనిషియల్ స్టేజ్ ఉన్నది స్టార్టింగ్ స్టేజ్ ఉంది గ్రేడ్ 1 లో ఉన్నది దీని తర్వాత వచ్చిన స్టేజెస్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 జనరల్ గా గ్రేడ్ 2 లో కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుంది అలాగే గ్రేడ్ 3 లో చాలా మందికి పెయిన్ కంటిన్యూస్ మాత్రమే కాదు నమ్నెస్ టింగ్లింగ్ మాత్రం కూడా ఉంటుంది సో ఈ గ్రేడ్స్ ప్రకారంగా మీరు ఎప్పుడు డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలంటే మీకు స్టార్టింగ్లో పెయిన్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్గా మీరు ఓన్లీ వర్క్ చేసినప్పుడు మాత్రమే పెయిన్ అవుతుంది అలాంటి కండిషన్ ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి దీనికి కరెక్ట్ అయిన డయాగ్నోసిస్ చేపించుకుంటే మీకు ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం పర్మనెంట్ కాకుండా అనేది ఉంటుంది దీంతోపాటు మీకు పర్మనెంట్ క్యూర్ కోసానికి మీరు జనరల్గా కాల్షియం విటమిన్ డి 3 ఇది ఎప్పటికైనా కూడా చెక్ చేపించుకొని దీనికి అవసరం ఉన్న మెడిసిన్స్ లేకపోతే ఆహారంలోకి వెళ్ళి మనకు కాల్షియం ఉన్న ఫుడ్స్ అనేది తీసుకుంటే మీకు పర్మనెంట్గా ఈ ప్రాబ్లం అనేది వెళ్ళిపోతుంది ఓకే అండి మరి లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి ఎస్ సో జనరల్గా లంబర్ స్పాండిలోసిస్లో మెయిన్ రీజన్ బ్యాక్ పెయిన్కి జనరల్గా మెయిన్ రీజన్ ఉంటుంది కంటిన్యూస్గా కూర్చోవడం ప్రెజెంట్గా ఇప్పుడు మనకు జనరల్గా 8 to 10 hours వర్క్ అనేది ఆఫీస్ వర్క్స్ ఉంటుంది ఎక్కువగా సిస్టమ్ వర్క్స్ అనేది ఉంటాయి సో అలాంటి వాళ్ళకు ఎక్కువ కాలం 2 hours, 3 hours, 4 hours కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ బ్యాక్ పెయిన్ అనేది కంటిన్యూస్ ఉన్నప్పుడు మనం దానికి లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం చాలామందికి ఎక్స్రే లేకపోతే ఎంఆర్ఐ చేపించుకున్నప్పుడు నేను చెప్పినట్లు L4, L5, S1 మధ్యన స్పేస్ ఏదైతే ఉంది అది తగ్గిపోయింది డిస్క్ బల్జ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి అంటే డిస్క్ అనేది కొంచెం జారింది అది జనరల్గా జరుగుతూ ఉన్నది సో లంబర్ స్పాండిలోసిస్ జనరల్గా మేజర్గా మనం చూస్తూ ఉంటాం ఎవరైతే కూర్చొని వర్క్ చేస్తారు జనరల్గా ఆఫ్టర్ 25 ఇయర్స్ ఎవరికైతే కాల్షియం తక్కువగా ఉన్నది ప్రెజెంట్గా మనం ఆఫీసెస్లో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి ఈ ఏజ్ గ్రూప్ అనేది 25 to 40 ఇయర్స్ మనం ఏజ్ గ్రూప్లో జనరల్గా చూస్తూ ఉంటాం సో అలాంటి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ డెస్క్కి వెళ్ళి కంటిన్యూస్ కొన్ని మినిట్స్ తర్వాత కొంత టైం తర్వాత ఒక్కసారి నిలబడాలి అండ్ స్ట్రెచింగ్ కంపల్సరీ చేసుకుంటూ ఉండాలి సో ఈ లంబర్ స్పాండిలోసిస్ అనేది చెప్పాలంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కంటే కొంచెం ఎక్కువగా టైం తీసుకునే ప్రాసెస్ అనేది ఉంటుంది అందుకంటే మన బ్యాక్ పైన మన మసిల్స్ ఏదైతే ఉంటాయో మన బ్యాక్ బోన్ మీద స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సర్వైకల్ స్పాండిలోసిస్ కొంచెం ఫాస్ట్గా తగ్గుతుంది లంబర్ స్పాండిలోసిస్ అనేది కొంచెం స్లోగా తగ్గుతుంది ఓకే అండి ఈ స్పాండిలోసిస్ అలాగే లైటిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ లంబర్ స్పాండిలోసిస్ అంటే ఈ మూడిట్లో చూసుకుంటే కనుక ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ ఎస్ సో జనరల్గా లంబర్ స్పాండిలోసిస్ అనేది ఎక్కువగా కాంప్లికేటెడ్ అనేది ఉంటుంది అందుకంటే మనం ఎక్కువ టైం వరకు కూర్చొని ఉంటాం సో సర్వైకల్ స్పాండిలోసిస్లో జనరల్గా ఏదైతే నర్వ్ కంప్రెషన్ ఉందో అది కొంచెం ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది అదే లంబర్ స్పాండిలోసిస్లో కూర్చోవడం ఎక్కువగా ఉంటుంది అండ్ కంటిన్యూస్గా కూర్చోవడం ఉండడం వల్ల నర్వ్ కంప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా ఉన్నప్పుడు కాళ్ళలో మన హిప్స్ నుంచి కాళ్ళు కింద టోస్ వరకు మన పాదాల వరకు చాలా
రకాల మందికి మంటలు నమ్నెస్ టింగ్లింగ్ అంటే మొద్దు బారడం లేకపోతే టింగ్లింగ్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి చీమలు పుట్టుతున్నాయి అట్లాంటి సెన్సేషన్ ఉన్నదని పేషెంట్స్ చెప్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లంలో నర్వ్ అనేది ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది, ఆ నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కొంచెం సీరియస్ అనేది ఉంటుంది. ఈ కేసెస్లో ఏ ఏజ్ అయినా సరే డెఫినెట్గా మీరు డాక్టర్కి కన్సల్ట్ అయ్యి దీనికి సరిగ్గైన ట్రీట్మెంట్ అండ్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, ప్రసాద్ ఒంగోలు నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గారు, నాకు 2 ఇయర్ క్రితము వీపులు నొప్పి వచ్చింది మేడం. అయితే అప్పుడు ఎక్స్రే చూపించి మెడిసిన్ వాడాను, తగ్గిపోయింది. మళ్ళీ 2 మంత్స్ నుంచి పెయిన్ బాగా ఎక్కువగా ఉంటే ఎంఆర్ఐ చూపించాను. ఎంఆర్ఐ చూపిస్తే దాంట్లో సర్వైకల్ స్పాండిలోసిస్ C3, C4, C5 దీంతో పాటు తిమ్మిర్లు మొద్దు బారడం అట్లాంటి ఏమైనా జరుగుతున్నాయా సార్? మెడిసిన్ వాడక ముందు అలానే ఉంది మేడం, మెడిసిన్ వాడిన తర్వాత తిమ్మిర్లు మొద్దు పారడం వరకు తగ్గింది. ఓకే అండి, సరే ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కోళ్ళ గారు చెప్పింది ఎంఆర్ఐ చేపించుకున్నప్పుడు C3, C4, C5. సో మేజర్గా ఈ సర్వైకల్ వర్టిబ్రలో C3, C4, C5, C5 అండ్ C4 ఇవి రెండు కూడా ఎక్కువగా డీజనరేషన్లో జరుగుతుంది. ఎందుకంటే మనకు ఏదైతే వెయిట్ ఉంది, మన నెక్ వెయిట్ అనేది ఫాస్ట్గా C4, C5, C6, C7 ఈ 4 డిస్క్లోజనల్గా ఉంటుంది. కొంతమందికి C3 కూడా అఫెక్ట్ అవుతుంది. సో మీ కేసులో C3, C4, C5 ఇవి 3 అఫెక్ట్ అయినాయి. సో కంపల్సరీ మీ C3, C4, C5ల ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎక్కువగా ఒంగి పని చేస్తున్నారు, అది డెఫినెట్గా కన్ఫర్మ్ ఉన్నది. సో ప్రెజెంట్గా మీరు 2 మంత్స్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు, పెయిన్ కంటిన్యూస్గా ఉన్నది. కాకపోతే మెడిసిన్స్ వాడే ముందు మీకు తిమ్మిర్లు నమ్నెస్ టింగ్లింగ్ అనేది ఎక్కువగా ఉండే, అది ఇప్పుడు తగ్గింది. నేను మీకు ఒక ఆన్సర్ ఇస్తాను దీనికి, మీరు డెఫినెట్గా మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. దీంతోపాటు మీరు డెఫినెట్గా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు హోమియో మెడిసిన్స్ డెఫినెట్గా స్టార్ట్ చేయండి. దీంతోపాటు మీకు పెయిన్ కిల్లర్స్ అనేది తగ్గిపోతాయి. పెయిన్ పర్మనెంట్గా తగ్గడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అది మీరు డెఫినెట్గా మీ డాక్టర్కి అడిగితే మీ వాళ్ళు మీకు చెప్తారు. సో ఇది పర్మనెంట్ క్యూర్ కోసానికి కొంచెం ఎక్కువ టైం మెడిసిన్స్ వాడండి. కాకపోతే మీరు సపోజ్ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారంటే పెయిన్ కిల్లర్స్కి కొంచెం తగ్గించండి. కాల్షియం, విటమిన్ D3, కొంచెం ఎండలా నిలపడం అది స్టార్ట్ చేయండి. అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ డెఫినెట్గా చేయండి. మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్కి మీరు డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, స్పాండిలోసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్.